భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని వికలాంగుల కాలనీకి చెందిన శనగ అంజలి ఈరోజు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వరద నీటిలో కొట్టుకుపోయి మరణించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికలాంగుల కాలనీకి చెందిన శనగ రవి నాగమణి దంపతులకు ముగ్గురు పిల్లలు, పెద్దమ్మాయి తేజ, రెండో అబ్బాయి మణికంఠ, మూడో అమ్మాయి అంజలి తల్లిదండ్రులు కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈరోజు ఉదయం 7 గంటల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మణికంఠ, అంజలి అన్నా చెల్లెళ్ళు వరద నీటిలో కొట్టుకుపోతుంటే మణికంఠని స్థానికుడు శ్రీరామ్ అనే యువకుడు చేయి అందించి కాపాడాడు. దురదృష్టవశాత్తు అంజలి కొట్టుకుపోయి చనిపోయింది. చేపలు పట్టే వల వేస్తే గానీ వలలో దొరికింది. శవాన్ని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పాల్వంచ తహసీల్దార్ స్వామి హాస్పిటల్లో ఉన్న శవాన్ని దర్శించి ప్రభుత్వం నుండి ఏమైనా రెమ్యూనరేషన్ ఉంటే అందించే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు శోకసముద్రంలో ఉన్నారు. మా అమ్మాయి ఆడుకుంటా ఉంటే ఆ కాలంలో కింద పడిపోయి ఒక ఆమె తెచ్చి వేపేసింది పిల్లగాడిని. ఈ అమ్మాయి చెరువులో కొట్టకొచ్చింది. నాతో చెప్పినాం కదా, రావాలంటే మాత్రం చేసుకోవాల్సింది. ఎంతమంది పిల్లలు?